జగన్స్ కాలేజ్ 2016వ బ్యాచ్ కి చెందిన ఓ విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్లు కావాలని కళాశాల యాజమాన్యాన్ని కోరింది. అయితే కళాశాల యాజమాన్యం స్కాలర్ పడలేదంటూ సాకు చూపి సర్టిఫికెట్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. ఆ విద్యార్థిని ఈ విషయాన్ని విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నగరంలోని జగన్స్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వారు నినాదాలు హోరెత్తించారు. అనంతరం బాధిత విద్యార్థిని మాట్లాడుతూ తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వమని కోరగా ఇంకా స్కాలర్షిప్ పడలేదంటూ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు బాబీ భగత్, అమృత్ కుమార్లు మాట్లాడారు. పేద విద్యార్థుల జీవితాలతో జగన్స్ కాలేజీ యాజమాన్యం చలగాట మారుతుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. వెంటనే ఆ విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి జగన్స్ కళాశాల డిగ్రీ మరియు పీజీ కళాశాల మనం ఈరోజు ఉన్నాం. ఇక్కడ ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మన పక్కన ఉన్న సోదరి చెంచు సౌమ్య అక్క 2016 నుంచి 2019 మధ్యలో ఎంసీఏ ఈ యొక్క కళాశాలలో చదవడం జరిగింది. 2016 నుంచి 2019లో ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కళాశాల అయినటువంటి కరెంట్ అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఫీజు అంతా కూడా వాళ్ళ కరెంట్ అకౌంట్లోనే జమ అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మరి వేధిస్తూ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ కళాశాలలు చేస్తున్నటువంటి రెండు దోపిడీలను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ 2016 నుంచి 2019 వరకు ఎంసీఏ కంప్లీట్ అయిపోతే వీళ్ళకి డబ్బులు పడ్డాయా పడలేదా అనేది కాలేజ్ అకౌంట్లో తెలుస్తుంది. అట్లా కాకుండా ఈరోజు వచ్చేసి కళాశాల మాకు డబ్బులు పడలేదు, నువ్వు డబ్బులు కడితే నీకు సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. వీళ్ళ దగ్గర 30,000, 40,000, 50,000, 60,000, 70,000 ఇట్లా వేలకు వేల రూపాయలు వీళ్ళ దగ్గర కట్టించుకొని అదేవిధంగా గవర్నమెంట్కి ఏమో అయ్యా మేము వీళ్ళకి చదువు చెప్పాము మాకు గవర్నమెంట్ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని చెప్పి ప్రభుత్వం దగ్గర వీళ్ళ ఒక బాధను వెళ్ళజెప్పి అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఒకవేళ అక్కడ కూడా రాని పక్షంలో న్యాయస్థానంలో పోరాటం చేసి మరి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్ అందరూ పోయి కూడా వాళ్ళ కళ న్యాయస్థానంలో పోరాటం చేసి కూడా ఫీజు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క విద్యార్థుల సర్టిఫికేట్లు ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోకూడదని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు యూనివర్సిటీ కమిషన్, గ్రాంట్ కమిషన్ వారు ఇచ్చినా కూడా వాటిని తొంగలో దొక్కి వీళ్ళ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగన్స్ కళాశాల చర్యలు తీసుకోవాలా. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనేక మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం పోరాడుతుంటే ఈ విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేసి విద్యార్థుల జీవితాలతో చలగాటలాడుతూ విద్యార్థులను మానసికంగా వేధిస్తూ విద్యార్థులు ఏ చిన్న ఉద్యోగానికి వెళ్లాలన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ ఇంటర్ కానీ డిగ్రీ కానీ టెన్త్ కానీ ప్రతి ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గరే పెట్టుకొని 50,000 కట్టండి, 60,000 కట్టండి, 70,000 కట్టండి చెప్పని విద్యార్థులను వేధిస్తున్నారు. వీళ్ళ దగ్గర టీసీ అడిగితే ఫీజులు పెండింగ్లో ఉందని చెప్పచ్చు, లేదు వాళ్ళ దగ్గర ఏ కోర్స్ అయితే చేశారో ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్లు అడిగితే మాకు ఇంత ఫీజు బ్యాలెన్స్ ఉందని చెప్పచ్చు. అయిపోయినటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ వీళ్ళకి సంబంధం లేని సర్టిఫికేట్లు వీళ్ళ దగ్గర పెట్టుకొని ఆ సర్టిఫికేట్లు అడిగితే రోజుల తరబడి విద్యార్థులను తిప్పుతూ సమాధానం కూడా చెప్పకుండా ఆయన రావాలి ఈయన రావాలంటూ అనేక రోజులను తిప్పుతూ ఉన్నారు. కొన్ని వందల మంది ఈ జగన్స్ కాలేజీ బాధితులు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనీసం ఏమాత్రం కూడా యాజమాన్యంతో మాట్లాడతామని కానీ సర్టిఫికేట్లు ఇప్పిస్తామని కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా చలనం లేదు. మాది 2016 బ్యాచ్ అండి. సర్టిఫికేట్స్ అడుగుతుంటే స్కాలర్షిప్ పడలేదని చెప్తున్నారు. ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా కూడా సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. టెన్త్ అడుగుతున్నారు, ఇంటర్ అడుగుతున్నారు, అన్నీ ఇక్కడే ఉన్నాయి, ప్రతిదీ ఇక్కడే ఉంది. కానీ డిగ్రీ వర్క్ అన్న ఇవ్వండి అంటే అట్టా ఇవ్వట్లేదు. మేమేం చేయాలి, అసలు జాబ్ చేయాలా? నేను ఫస్ట్ అవ్వడం వచ్చి అడిగితే స్కాలర్షిప్ పడలేదు అన్నారు. సరే తర్వాత వచ్చి ఇప్పుడు నిన్న వచ్చి అడిగితే అసలు పడలేదు అని అన్నారు. వీళ్ళని ఫోన్ చేసి అడిగాను. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.